అండి, వెల్కమ్ టు మా ఛానల్. నేను మీ చిత్ర మాట్లాడుతున్నాను. నేనైతే చాలా బాగున్నాను అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను రెడీ టు యూస్ మన దోశ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాము. సో దానికి వచ్చేసి మనము ఒక కప్పు రైస్ తీసుకోవాలి. ఆ రైస్ వచ్చేసి ఇడ్లీ బియ్యం కావచ్చు, లేదంటే మనం వండుకున్న బియ్యం కావచ్చు, ఏదైనా మీరు తీసుకోవచ్చు. సో అది వచ్చేసి స్లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ మాత్రమే స్లో ఫ్లేమ్లో వేపుకోండి. కలర్ చేంజ్ అయ్యేదాకా మీరు వేపుకోవద్దు. కలర్ చేంజ్ అయితే మనకు దోశ వచ్చేసి బాగా కలర్ ఎక్కువ కనిపించేది. సో లైట్గా 2 మినిట్స్ నేను రైస్ని స్లో ఫ్లేమ్లో వేపేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడు 1 కప్ రైస్ తీసుకున్నాం కదా. సో 1 కప్ రైస్కి తీసుకున్నాం కాబట్టి నేను ఒక 1/2 కప్ మినపప్పు తీసుకుంటున్నాను. మినపప్పు ప్లస్ మెంతులు 1 స్పూన్ తీసుకున్నాం. రెండు ఒకసారిగా వేసేసుకొని నేను స్లో ఫ్లేమ్లో ఇవి రెండును నేను బాగా నేను వేపేసుకుంటున్నాను. స్లో ఫ్లేమ్లోనే ఉండాలి మనకు, ఎందుకంటే ఎక్కువ వేగితే మనకు వచ్చేసి దోశ కలర్ వచ్చేసి బాగా మనకు బాగా ఎల్లోయిష్గా అయిపోయేది. సో మీరు జస్ట్ 2-3 మినిట్స్ మాత్రమే ఈ మినపప్పు ప్లస్ మెంతుల్ని మంచిగా మీరు వేపేసుకోండి. సో వేపుకున్న తర్వాత ఒక సేమ్ బియ్యం ఏ ప్లేట్లో మనము ట్రాన్స్ఫర్ చేసుకున్నామో ఆ ప్లేట్లోనే నేను ఈ మినపప్పు ప్లస్ మెంతుల్ని కూడా వేపుకున్న మెంతుల్ని నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో కొంచెం చల్లార్చుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఈ మిశ్రమం అంతా ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మంచిగా మనము ఈ మిక్సర్ అంతా కూడా మంచిగా మనము మెత్తగా పొడి చేసుకోవాలి మనము. సో ఒకసారి రెండుసారి మీరు జల్లడ కూడా చేసుకోవచ్చు. మీకు మెత్తగా మరీ మెత్తగా రావట్లేదంటే మీరు ఒకసారి మంచిగా మెత్తగా, మన బియ్యపిండి ఎంత మెత్తగా ఉంటుందో అలా మెత్తగా మనము చేసుకోవాలి. నాకైతే నేను చాలాసేపు నేను గ్రైండ్ చేసుకున్నాను, నాకైతే పిండి అయితే మాత్రము చాలా మెత్తగానే వచ్చింది. సో సపోజ్ మీకు చాలామందికి ఓపిక ఉండదు, సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, జస్ట్ మీరు 1-2 సార్లు జల్లడించుకున్నారంటే మంచిగా పిండి అయితే మెత్తగా వచ్చింది. సో చాలా ఈజీ అండి. మనం ఇలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు సపోజ్ ఇడ్లీ దోశ లేనప్పుడు ఇలా మన ఈజీ ప్రాసెస్ అండి, ఇన్స్టంట్ మిక్స్ అండి. సో మనం ఏం చేయాలంటే జస్ట్ 1-2 కప్స్ మనం పోసుకొని వాటర్, సరిపోయిన వాటర్ వేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని నైట్ అంతా సోక్ చేసుకొని పెట్టుకుంటే మనకు చాలా ఈజీ. దోశ వచ్చేసి నార్మల్ దోశలు ఎట్లా వచ్చేదో అలానే మనకు ఈ పిండి, ఈ ఇన్స్టంట్ దోశ మిక్స్ కూడా అట్లనే వచ్చేది. కానీ మనం సోక్ చేయాలి రోజంతా, నైట్ ఒక 12 అవర్స్ నైట్ వాటర్, సరిపోయిన వాటర్ పోసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం మామూలు స్పూన్తో కానీ గడ్డతో కానీ మిక్స్ చేయాలి మంచిగా. గడ్డలు ఏమి లేకుండా మామూలుగా ఇలా పిండి పదార్థం లెక్క ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ మంచిగా గడ్డి గడ్డిగా వచ్చేది. సో మనం ఏం చేయాలంటే స్పూన్తో కానీ ఏదైనా ఒక్క గడ్డ లేకుండా కూడా మనం మంచిగా కలుపుకోవాలి పిండిని. సో సరిపడిన వాటర్, దోశ ఎంత పదంలో కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసి ఉప్పు యాడ్ చేసి నైట్ అంతా మీరు ఈ మిశ్రమం అంతా మనం ఎట్లా దోశ పిండి ఎట్లా మనం మంచిగా మనము పులిసినట్టు చేస్తాం కదా, అలానే ఇది కూడా మనము పులవాలండి. ఈ పిండి కూడా మంచిగా నైట్ అంతా పులవాలి. పులిసిన తర్వాతనే మనము దోశ వేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇన్స్టంట్గా ఇప్పుడే ఒక 1/2 అవర్లో లేదంటే గంటసేపులో కావాలంటే మీకు పుల్లటి మజ్జిగ ఉందంటే ఆ మజ్జిగ పోసేసుకొని మీరు మంచిగా మీరు దాంట్లో ఉప్పు వేసుకొని యాడ్ చేసుకొని ఇన్స్టంట్గా కూడా దోశ వేసుకోవచ్చు. కానీ ఒక 1/2 టు గంట సేపు అయినా కానీ పిండి నానాలి, అప్పుడే మనకు టేస్ట్ అయితే మంచిగా వచ్చేది. చూసారా, పిండి అయితే మనకు తయారైపోయింది. సో చాలా ఈజీ అండి వర్కింగ్ విమెన్స్కి. ఇలా మనం ముందుకే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మన టిఫిన్ లేని టైంలో చాలా ఈజీ అయిపోయేది ఈ ప్రాసెస్ అయితే. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ ప్రీమిక్సర్ దోశ మిక్స్ని మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి, చాలా హెల్ప్ఫుల్ అయ్యిందండి మనకు. ఇదిగోండి నేను పిండి అయితే తయారు చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను దోశ పెనం వేడి ఎక్కిన తర్వాత నేను దోశ వేస్తున్నాను. చూసారా, మన నార్మల్ దోశ ఎట్లా వస్తుంది అలానే ఇది కూడా మంచిగా దోశ మంచిగా వచ్చింది అండి. చూడండి, దోశ అయితే చాలా బాగా వచ్చింది. సో చాలా ఈజీ. జస్ట్ మనకు ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడు ఇలా మిక్సర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకు అర్జెంట్ టైంలో ఈ ప్రీమిక్స్ వచ్చేసి మనకు చాలా హెల్ప్ఫుల్ అయ్యేది. సో మీరు కూడా తప్పకుండా ఈ మిక్సర్ని మీ ఇంట్లో ట్రై చేయండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. చూసారా,
దోశ అయితే ఎంత బాగా వచ్చింది రోస్ట్గా. నార్మల్ దోశ ఎట్లా ఉండేదండి, మనం పిండి పట్టించి చేసిన దోశ. సో అలానే ఈ దోశ కూడా వచ్చింది. సో తప్పకుండా మీరు ఈ దోశని ట్రై చేయండి. తినడానికి కూడా టేస్ట్ నార్మల్ దోశ లెక్కనే ఉంటుందండి, చాలా బాగుంటుంది. దోశ అయితే చూడండి మంచిగా రోస్ట్గా మంచిగా వచ్చేసింది దోశ. నాకైతే చాలా నచ్చిందండి, మీకు కూడా నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలా బాగుందండి దోశ అయితే.